మేలు కరంగా నిర్వర్తించిన కాలు వాడుకుంటూ వచ్చిన ధనగతిని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వారం దినాల్లో అక్కడక్కడ కూడికల్లో కూడా నీ కృప చూపిస్తూ వచ్చిన స్తోత్రం చెల్లిస్తున్నాం. అలానే తండ్రి దినమైన బరాకాలు ఇలాగా సహవాసం కలిగి సోదరుల మధ్య తను పాటల ద్వారాను వాక్కరిసి గాను తన సాక్ష్య అనుభవం ద్వారా ప్రజలకు తిరుకులకు ప్రోత్సాహకరించబట్టని కృప చూపించాడు. దాని వాసు దాతృషిని కోరుకుంటున్నాం. చోటు వచ్చిన వారిని బట్టి స్తోత్రం నడిపించండి. దాతృషిని కోరుకుంటున్నాం. దావుడి తరుణాన్ని కనిపిన పోగొట్టుకోకుండా ప్రభు కృప చూపించి కనిపించమని మీ కుమారుడు నిశ్చయిస్తు వారి కల్వరి శిలువ రక్త ప్రక్షణకు వస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును. ఇది 1963వ సంవత్సరము దైవజనుడు మరి దక్షిణ గారు అంటే ప్రతి సంవత్సరం కాను చేసిన జరిగేది. అంటే నేను ఇంతకు ముందే మిమ్మల్ని ప్రశ్నించాను, కాను చేసిన ఎవరు చూడలేదు అన్నారు. నేను కాను చేసి లాగిపోయిన తర్వాత ఒకసారి నేను చాలా ఒక దినము చాలా దుఃఖంతో ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ దినాల్లో రక్షించబడిన దేవుని పిల్లలకి కాను చేసిన అంటే ఎలాంటిదో తెలియదయ్యా. వాళ్ళ కొరక ఒక్కసారైనా ఇంకొక కాను చేసినా జరుగుతాయి సాయం చేయమని అలా ప్రార్థన చేశాను అనమాట. కాను చేసిన అంటే ఎట్లుంటదంటే నేను కూడా అప్పుడు నేను రక్షించబడే నా యొక్క వయసు 14 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు నేను ఎలా రక్షించబడ్డానో అది నేను మీతో పంచుకోవడానికి ముందు మా గ్రామంలో మొట్టమొదట నా తల్లి, తర్వాత రెండో ఇంకొక ఆమె అంటే అమ్మ పేరు మరియమ్మ, ఇంకొక ఆమె పేరు సంతోషమ్మ, వాళ్ళిద్దరూ మా గ్రామంలో రక్షించబడ్డారన్నమాట. ఎంతగా దేవుడు వాళ్ళు రక్షించారంటే వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు కూడా స్నేహం ఉండేవాళ్ళంట, తర్వాత ప్రభువులో కూడా వాళ్ళిద్దరూ ఒకనాడు చనిపోవడానికి తీర్మానం చేసుకుని మా ఊరి దగ్గర ఒక పెద్ద కుంట ఉంది, ఆ కుంట దగ్గరికి వెళ్ళి కుంటలో కూర్చొని ఏడ్చారంట. ఎందుకు మన లోకంలో ఇన్ని తప్పులు చేస్తుంటే ఇది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఏంటి ఎందుకబ్బా ఈ లోకంలో బ్రతికేది అనుకున్నారంట. సరే ఎలాగో అట్లా వాళ్ళు అనుకొని గుట్టవాడులే దేవుణ్ణి తెలుసుకుందాం అనుకొని తిరిగి వచ్చారంట. వచ్చినప్పుడు అప్పుడు ఒక ఆయన మా ఊరి దగ్గర మరి జనలగట్ట స్వామిలు అంటారు ఆయన, ఆయన ఒక గ్రూప్ సంబంధించిన ఆయన. అప్పుడు అమ్మోళ్ళు ఐటీ కంపెనీకి వెళ్తున్నారు. సరే ఆ సామల్ గారు ఆ కంపెనీ దగ్గర చెప్పేవాడంట, ఏసులో నమ్ముకోండి అమ్మా, ఏసులో నమ్ముకుంటే పరలోకం ఉంటది, ఏసులో నమ్ముకోకపోతే మరి నరకానికి వెళ్తారు అని చెప్పేవాడంట. ఇంకా అమ్మోళ్ళకి ఆస్తి కలిగిందంట. సరే మరి అప్పుడప్పుడు ఆయన మీటింగ్లకు వెళ్తా ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన ఎక్కడో ఒక 10 మందిని పిలుచుకొని అలా ఎక్కడన్నా పొలాల మీద ఎక్కడో కంపెనీ దగ్గర అట్లా మీటింగ్ పెట్టేవాడంట. సరే చివరికి ఏమైందంటే పాప ఆయన ఒక వార్త చెప్పాడంట. ఏంటంటే అమ్మా, డాక్టర్ సింగ్ గారు అని ఒక పెద్ద భక్తుని గురించి మీకు తెలుసా, ఆయన పుణ్యలు 50వ సంవత్సరం ఏమంతా కరెక్ట్గా నాకు గుర్తులేదు దాపట్లో కాను చేసిన అంటే పెద్ద మీటింగ్ దర్శించబోతున్నారు. ఈ భక్త సింగ్ గారు అని చాలా మంది భక్తులు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే చాలా మంచి భక్తుడమ్మా, ఆయన గురించి నేను మీటింగ్ లో విన్నాను మరి వెళతారా అని చెప్పారంట మా అమ్మోళ్ళకి. చెప్తే అప్పుడు మా అమ్మ తర్వాత సంతోషం మా నాన్న వాళ్ళు కంపెనీకి వెళ్తున్నారు, ఆ దినాల్లో మరి పైసలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ వాళ్ళకి పోయిన మీద నాటితో ఏం చేశారంటే రాత్రే వంట చేసుకొని పెట్టుకున్నారంట. ఉదయానికి వంట చేసుకొని వాళ్ళిద్దరూ అన్నం మరి ఆ దినాల్లో బాక్సులు అయిపోయిందేమేమో కానీ ముద్దు కట్టుకున్నారంట. వాళ్ళిద్దరు ఇద్దరు అన్నం ముద్దు కట్టుకొని మా ఊరి నుండి అక్కడికి 9 రూపాయలు చేస్తాం ఇప్పుడు. అయితే అంత దూరం లేకుండా లేచి ఆ బాపట్లోనే ఊరికి మరి నడిచి వెళ్ళారంట అమ్మ నాన్న. వెళ్ళినాక తర్వాత చెప్పారు ఒక భక్తులు వచ్చి అక్కడ మీటింగ్ జరుగుతుందంటే సరే వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం
పట్టుకుని వెళ్ళారు, లేదా హాస్పిటల్ సేవలు కొంచెం డబ్బులు ఉంటుంటాయి సరే తీసుకుని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆడ వెనక మరి దయచేళ్ళు వాక్యం చెప్తున్నాడు. మరి వాళ్ళకి కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నారు, అమ్మ ఇంకొక ఆమె, కాబట్టి దేవుడు వాళ్ళని దర్శించి రక్షించారు. రక్షించిన తర్వాత రక్షణ తీర్మానం వాళ్ళకి కలిగి ఉన్న తర్వాత ఏం చేశారంటే, ఇంకా మీటింగ్లు అయిపోతాయి అయిపోయేటప్పుడు అంట వాళ్ళు ఒక బైబుల్ కొనుక్కున్నారంట. ఎంత అప్పుడు పెద్ద బైబుల్ 5 రూపాయలు అంట. అమ్మ ఇంకా సహోదరులు ఇద్దరు చెరోక బైబుల్, చెరోక 5 రూపాయలు పెట్టి చెరోక బైబుల్ కొనుక్కొని మళ్ళా ఆ బైబుల్ తీసుకొని మళ్ళా నడిచే వచ్చారంట మా ఊరికి, చాలా దూరం అన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇంకప్పుడు పరగాణి అని ఒక స్థలం ఉంది, దైవజన్లు సోనరావు గారు అని విల్లుమిసు గారు అని ఉంటున్నారు సోనరావు గారి కంటే ముందు. ఆయన మరి హైదరాబాద్ నుండి ఏ సేవకులు వచ్చినా కూడా వాళ్ళు సువార్త ప్రకటించడం అలా చేస్తూ ఉండేవాడు. విల్లుమిస్ గారు అని ఒక ఆయన పెద్ద ఆయన. సరే మా పరగాణి ఆ ప్రాంతం అంతా ఒక రోజు కొంతమంది దైవ సేవకులు అందరు తిరిగారంట. ఇక్కడ ఏమైనా ప్రభు బిడ్డలు దొరుకుతారా, ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపించాలా అని అన్న ఉద్దేశంతో తిరిగారంట. దేవుని కృప వలన వడగాండలో కొంత ప్లేస్ పెరిగింది, స్థలము ఒక ఆయన ఇస్తానన్నాడంట. సరే అప్పుడు వచ్చి మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళు. అప్పుడు సేవకులు వడగాండ గుంటూరు నుండి వడగాండ వచ్చేవాళ్ళు, అమ్మోళ్ళేమో పెద్దవారి కాడు నుండి వెళ్ళేవాళ్ళు. కొంత దూరం అన్నమాట, 4-5 మైళ్ళు ఉంటుంది వెళ్ళేవాళ్ళు. వెళితే తర్వాత అమ్మకి ఏంటంటే ఆశ, బైబుల్ కొనుక్కుంది కదా ఆమెకి 3-3 ఈ 2-3 కలిసి 33 ఎట్ట అయ్యిద్ది అన్న అమాయకులు అన్నమాట. వాళ్ళు చదువంతులే. అది చివరికి ఏమైందంటే అమ్మ అంట ఆ మీటింగ్ వాకి విని వచ్చిన తర్వాత బైబుల్ ముందు పెట్టుకుని వచ్చిందంట. ప్రభా ఎవరన్నా నాకు ముద్ద పెడితే నాకు ఎలా కడుపు నిండుద్ది, నా ఎంతగా నేను చదువుకోవాలి ప్రభా, నేను చదువుకొని నా ఎంతటి నేను తింటే నాకు కడుపు నిండుద్ది ప్రభా అని అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభా నాకు చదువు ప్రభా, నాకు ఎవరన్నా పెడితే నా కడుపు నిండదు కదా ప్రభా, నేనే తింటే నా కడుపు నిండుద్ది ప్రభా అని అలా ఆ ప్రార్థన చేసుకునేదంట. చూసుకున్న తర్వాత దేవుడు అమ్మ యొక్క ప్రార్థన దేవుడు ఆలోచించి అస్సలు చదువు లేని మా తల్లికి దేవుడు చదివించాడు అన్నమాట. అసలు ఎంత బాగా చదివేదంటే ఏదో చదువుకున్న వాళ్ళకంటే కూడా చదివేది. ఇప్పుడు దయచేసి నిలబడి మనం నేను ఒక వచ్చిన మీరు ఒక వచ్చిన చదువుదాం అంటాము కదా, అట్లా అంటారు కదా. అసలు ఎంత స్పీడ్గా చదివేది, మాకు ఆశ్చర్యం ఉండేది, ఏదో కొంత చదువుకున్నా మనం కూడా చదవలేకపోతున్నాం అని దేవుడు చూశాడు. తర్వాత అమ్మ అలా చదువుతూ అట్లా చేస్తే ప్రక్కన ఉండే ఆనందంట, మరి మా చూడు ఇంత వయసులో బైబుల్తో చదువుతుంటూ ఏమనుకుంటారు జనులు చూసి ప్రజలు చూసి బైబుల్ చూస్తా ఉంటదంట అమ్మని. అమ్మో దేవుని సన్నిధిలో మనం కొన్నాం మరి మనకు మేలేంటమ్మాట అనద్దు, నేనైతే ప్రభువుని అడుగుతున్నాను అన్నాను. తర్వాత అమ్మ అలా ప్రార్థన చేసుకొని చదువు నేర్చుకుంది. చదువు నేర్చుకున్న తర్వాత ఆమెకు జరిగిందంట, అయ్యో నాతో బైబుల్ కొనుక్కున్న మరి అమ్మ ఏం చేసింది, చదువు నేర్చుకుని చక్కగా బైబుల్ చేసింది, నేను ఎందుకు నేర్చుకోకూడదు అని తప్పుడు మొదలు పెట్టింది అంటే దేవుని దగ్గర మొదలు పెట్టి ఆమె కూడా నేర్చుకున్నట్లు. మా ఊర్లో 4-5 ఉన్నారు అక్కడ చదువు రాని వాళ్ళు చదువు నేర్చుకున్నాడు ప్రభు ఇచ్చిన చదువు. తర్వాత అడిగి జరిగింది. ఇంకప్పుడు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే, మరి మా నాన్నగారు నేను చిన్నతనంలోనే చనిపోయాడు అన్నమాట. అమ్మ లోపల ఉన్నప్పుడు అన్ని చాలా బలచురుగ్గా పనిచేసేది, మంచిగా సంపాదించాడంట. సరే అలా చేసేటప్పుడు ఇప్పుడు మా నాన్నగారు చిన్న వయసులో నాకు 5-6 సంవత్సరాలు ఉంటాయి, తమ్ముడికి ఏమో 1 సంవత్సరంన్నర ఉంటుంది. అప్పుడు నాన్నగారు చనిపోయాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత అక్కడే మా ఇల్లు కూడా అక్కడే మా అమ్మోళ్ళ ఆ పుట్టిల్లు కూడా అదే ఊర్లో. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే, మరి మా అమ్మ వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చింది అనమాట, వాళ్ళ పుట్టింటికి వచ్చింది. వస్తే అప్పుడు మా తాత ఏమన్నాడంటే, నువ్వేదో మామూలుగా ఉంటే సరిపోద్దు కానీ ఇది ఒక భక్తి అని భక్తి ప్రార్థన ప్రార్థనలు అంటున్నావు, ఈ ప్రార్థనలు ఈ మీటింగ్లు ఈ అంటే నాకు కుదరదు, ఇట్లయితే నా ఇంటి అవసరం లేదు అన్నాడంట. ఎవరండి, మా తాతయ్య. ఎవరిని, అమ్మని. నేను చిన్నపిల్లలం కదా. అప్పుడు ఏం చేసిందంటే మా అమ్మ, సరే నాన్న నువ్వు నన్ను కాదన్నా నేను బ్రతకగలను, నువ్వు నన్ను విడిచిపెట్టినా నన్ను రక్షించిన ప్రభు నన్ను విడిచిపెట్టడు,
నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్తానని అప్పుడు నన్ను నా తమ్ముని తీసుకొని ఇంకా మా నాన్నగారి ఇంటికి వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు వడగాని పోవటం, నీటిని జరగడం, తర్వాత సేవకులు వస్తా ఉండేవాళ్ళు. ఆనాడు మాకు చాలా పెద్ద ఇల్లు ఉండేది భవింతి, ఆనాడు పూర్వీకులు వచ్చింది, అక్కడే మీటింగ్ జరుగుతూ ఉండేది అనమాట. తర్వాత అమ్మ ఆ ఇద్దరిని బట్టి వస్తా ఉండేవాళ్ళు. దగ్గర సేవకులు గుంటూరు నుండి వరగానికి వచ్చి, వరగాని నుండి పెట్టివేరపాలెం మా ఊరు వచ్చేవాడు. మా ఊరు వస్తే ఇంకా మన ఇంటికే వచ్చేవాడు అనమాట. ఆ దగ్గర సేవకులకి మరి చాలా మరి హృదయపూర్వకమైన ప్రేమతో అమ్మ సేవ చేసింది అనమాట. అంటే మరి ఒక మాట చెప్పాలంటే అమ్మ అష్టము దేవుడు ఆశీర్వదించాడు. చాలా మంచిగా చేసేది, ధరలు వస్తే ధరలకు ఎలా చేయాలో చేసేది, భక్తులారు వస్తే భక్తులారికి ఎలా చేయాలో చేసేది, వేరే సేవకులు వస్తే ఇట్లా మంచిగా చేసేది, ఏ సేవకులు వచ్చినా అట్లా చేస్తూ ఉండేది. చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే మరి ఇక అమ్మ మా బాబునేమో మా తమ్ముడు కొంచి పెద్దోడయ్యాడు, 5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి స్కూల్లో చేసింది అనమాట, ఎట్లపాడనే స్కూల్. తర్వాత ఇక నేను అక్కడే పడికి వెళ్తా ఉన్నా. ఎందుకంటే అమ్మ ఏం చేసింది, వడగానికి వెళ్ళేది, బాబునేమో ఎడ్డపాటులో చేర్చింది, చిలుకలు పేరు దగ్గర ఎడ్డపాడు. తర్వాత ఏమైందంటే అమ్మ ఎక్కువ గుంటూరు వెళ్తా ఉండేది. అప్పుడు దౌర్యుడు సోనరావు గారు ఉన్నారన్నమాట, నిమిషి గారు కొంతకాలం ఉన్నారు. ఆయన తర్వాత సోనరావు గారిని అక్కడ మరి సేవకునిగా ఉంచారన్నమాట. ఇంకా అమ్మ వెళితే మరి చాలా ప్రేమించి చాలా ఆదరించి అలా చేసేవాడు. చెప్పేది, నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారన్నయ్య, అమ్మ ఇంటి దగ్గరే ఉంది, మరి మా నాన్న మా ఇంట్లో నుండి వెళ్ళగొచ్చేసాడు, మరి అమ్మాయి అక్కడే ఉండి చదువుకుంటుంది, మరి బాబుని ఎట్ల పాటలో చేర్చానంటే. అప్పుడు సోనరావు గారు అన్నారంట, అమ్మ బాబుని ఎట్ల పాటలో వద్దు, గుంటూరు తీసుకుందా, చదివి మనం ఇక్కడ స్కూల్లో చేరుద్దాము అన్నానంట. అక్కడ ఏమైందంటే స్కూల్లో నేను చెప్పాలంటే ఒక చిన్న మాట, నా తమ్ముడు మరి 7 సంవత్సరాల బాలుడప్పుడే మరి మనసు పొందాడు. ఆ 7 సంవత్సరాలప్పుడు మా అమ్మ మా అమ్మ చేయబుక్కుని పోతున్నాడంట మా ఇల్లు చాలా పెద్దంటే. అమ్మ ప్రత్యేకంగా ఒక ప్రార్థన గది ఉండేది అమ్మకి. అప్పుడు చెప్పిందంట, నిన్న క్యాసెట్ లో కూడా విన్నా నేను అన్నమాట, ఏమని చెప్పిందంట మా అమ్మ, అయ్యా మనము పాపుల్ని ఏసై దగ్గరికి వెళ్ళి ఏసయ్యా, నేను పాపిని నా పాపాలు క్షమించు అని ప్రార్థన దగ్గరికి వెళ్ళి నీ పాపాలు వేసే దగ్గర వచ్చయ్యా అని అని చెప్పిందంట. మరి దేవుని ఏర్పాట్లో ఉన్నాడు మరి తమ్ముడు కూడా. వెంటనే వెళ్ళి ఆ చిన్నతనంలోనే పోయి అమ్మ ఎలా చెప్పిందో అలాగే నేను మోకరించి వేసుకోవా, నేను పాపని వేసుకోవా, నన్ను క్షమించేసుకోవా, నన్ను క్షమించేసుకోవా అలా ప్రార్థిస్తున్నానంట. ఇంకా హృదయంలో చాలా సంతోషం. అట్లా అమ్మ దగ్గర ఉండి ఇంకా ఏసై నమ్ముకున్నాను, ఏసై బిడ్డ అంటే అవునమ్మ నేను ఏసై బిడ్డని, ఏసై నా హృదయంలో ఉన్నాడు అలా చెప్పేవాడు అన్నమాట. నాకంటే ముందు మా తమ్ముడే మారు మనిషి పొందాడు. తర్వాత నేను ఇంకా తమ్ముడు కొంచెం 10 సంవత్సరాల వయసు అట్లా వచ్చినాక అట్లా స్కూల్లో చేసేసింది. అప్పుడు నేను అక్కడే ఉంటున్నా, అక్కడ బడికి వెళ్తా ఉంటున్నా. అప్పుడు ఏమైందంటే నా తాతయ్య మరి తాతయ్యను నాకు ఒక మేనమా ఉన్నాడు, అంటే అమ్మ తమ్ముడు ఉన్నాడు అన్నమాట. అమ్మ తమ్ముడు ఉంటే అప్పుడు నేను ఏదో బడికి వెళ్తా ఉన్నాను. మా చిన్నాన్న ఏం చేశాడంటే ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి మా చిన్నాన్న మా విషయంలో బాధ్యత జరిగిన వాడిగా ఉండి అప్పుడు మా తాతయ్య మా చిన్నాన్న చెప్పాడు, అయ్యా మరి కొంత ఆస్తుంది కదా, మరి వేరే వాళ్ళు వస్తే నన్ను చూస్తారు చూడరు, నా మనవరాలను నా కొడుకు చేయ అని చెప్పాడంట నా తాతయ్య. చెప్తే అప్పుడు నా పెళ్ళయ్యే సమయంలో నా వయసు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లో ఇంకా వయసు అంటే ఎలా ఉంటుంది అమ్మాయికు నాకు తెలియదు, అమ్మ లేదు, అమ్మ మందిరంలో ఉంటుంది. అప్పుడు మా ఊర్లో 4 పెళ్ళిళ్ళు దొరుకుతున్నాయి, 5 పెళ్ళి నాదన్నమాట, 5 పెళ్ళిళ్ళు అయినాయి ఆ రోజు. అయితే 9 సంవత్సరాలు అంటే అప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నా లాగా వేసుకుంటున్నా. ఇప్పుడు లోకరీతిగా ఏదో 4 చేస్తారు కదా, అప్పుడు మేము 6 మంత్స్ వందలే నాకు తెలియదు. అయితే నన్ను ఎలా తీసుకెళ్ళేవాళ్ళంటే ఇట్లాంటి వర్షం పడుతుందో ఏమో కాదు, నా కాలు చేత లేచింది లభిస్తే అందుకని నన్ను సంతన వేసుకొని నడిగేలాగా తీసుకెళ్ళేవాళ్ళు అన్నమాట. అట్లా అటువంటి పరిస్థితుల్లో నా వివాహం జరిగింది. ఇంకా ఎప్పుడైతే ఇట్లా వివాహం ఇంకా అమ్మతో చెప్పడం కానీ మరి ఏం చేయలేదు మా నాన్న, కొంచెం బ్రాహ్మణకు పెద్దగా ఉంటాడు మా చిన్నాన్న, ఏంటి నా అన్న కూతురు నాకు బాధ్యత ఉంది,
మరి అక్కడ వాళ్ళిద్దరు మగ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సహాయం చేస్తే అక్కడే ఉంటది అని నేను ఏం చేసేదంటే అప్పుడు నా పెళ్లి మాట్లాడి చేసిన తర్వాత అంత రెడీ అయింది. అక్కడ అమ్మ వచ్చింది అనమాట, అమ్మ వచ్చి నన్ను చూసి ఏడ్చింది, అమ్మ నేను కూడా తమ్ముళ్ళని చదివించాలనుకున్నా, మరి నాన్న లేని కారణానా ఇట్లా వేసాడు మీ చిన్నానా, నేనేం చేయలేనమ్మా అనని ఏడ్చింది అనమాట. ఏడ్చింది ఆమెదో నా భవిష్యత్తును ఆలోచించి ఏడ్చింది, కానీ 9 సంవత్సరాలు అప్పుడు నా భవిష్యత్తు లేకుంటే ఇది పెళ్ళి ఇది అని నాకేం తెలియదు కదా. సరే అలా పెళ్ళి అయిపోయింది, నేను మా చిట్టి పెళ్లి చేశాడు. నేను మా చిట్టి పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైన 5 సంవత్సరాలతో కుటుంబీకురాలను అయ్యా, అర్థమైంది కదా మీకు అమ్మా చేస్తే కుటుంబీకురాలను అయ్యాను. ఇంకా తర్వాత కుటుంబీకురాలను అయిన తర్వాత అది 1963 అన్నమాట. తర్వాత ప్రతి సంవత్సరము మరి హైదరాబాద్ లో కాన్వకేషన్ జరుగుతూ ఉంది, అమ్మ ప్రతి వెళ్ళేది. నేనైతే ఆ సంవత్సరం అమ్మని అడిగాను, అమ్మా బాబు అమ్మా మరి ఇంకా సార్ నాకు ఇప్పుడు 14 సంవత్సరాల వయసు, అమ్మను అమ్మ నేను వెళ్తాను ఈ సంవత్సరం కాన్వకేషన్ అన్న అంటే అండి, అమ్మ నీకు చాలా బట్టలు లేవు కదా ఈసారి ఎందుకున్నాను నేను అన్నా, అమ్మా వరదాల నుండి బస్సు వెళ్తుంది, వరదాల వాళ్ళు మా ఊరు వాళ్ళు కలిసి ఒక బస్సు వేసుకుని వెళ్తారనమాట కాన్వకేషన్కి. సరే నేను అన్న ఉన్న బట్టలతోనే వెళ్తాను, ఒకవేళ బట్టలు నాకు తక్కువైనా అనుకో, ముసలోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చీరలు కట్టుకుంటానమ్మ, నేను పెద్దోడు చీరలు కట్టుకుంటానని వెళ్ళా. ఎందుకున్నాను నాకైతే తెలియదు కానీ నేను అనుకుంటాను, ఇప్పుడు అనుకుంటాను ఆనాడు ప్రభు యొక్క ఏర్పాట్లో నేను ఉన్నాను అనుకుంటాను. తర్వాత వెళ్ళాను హైదరాబాద్కి వెళ్ళాము కారు తీసుకొని, 1963 నవంబర్ నెల 2వ వారంలో ఈ కాన్వకేషన్ జరుగుతూ ఉండేది అన్నమాట. జరుగుతూ ఉంటే అప్పుడు వెళ్ళాడు మా కారు కూడా, మా బస్సు వచ్చింది, బస్సు దిగిన తర్వాత నేను హెబ్రోన్ లో అడుగు పెట్టాను, అంటే వెళ్ళాను. అసలు హెబ్రోన్ లో అడుగు పెడితే నాకు ఆ హెబ్రోన్ చూస్తూనే భయం వేసింది. అసలు ఎట్లుందని అబ్బా అంత పెద్ద పందిరి, ఆ ఎన్ని సెంటర్లు వచ్చి తర్వాత మరి ట్యూబ్ లైట్లు కొన్ని 100 లైట్లు ఉన్నాయి అన్నమాట. ఇది మరి పగలా ఇది రాత్రి అని కూడా అర్థం ఉండేది కాదనమాట, అట్లా వెలుగుతో నిండిపోయింది. నేను వెళ్ళి అప్పుడే అనుకున్నాను, ఏసయ్యా ఇటువంటి మంచి స్థలానికి నన్ను చర్చ వేసయ్యా, అయ్యా నన్ను కూడా రక్షించయ్యా, ఏంటి ఇది అసలు భూలోకమా పరలోకమా, ఇదే పరలోకమేమో పరలోకమే ఇదేనేమో అనుకున్నాను అది తెలియక. తర్వాత మేము శనివారం వెళ్ళాము, ఆదివారం శనివారం రాత్రి వాక్యం విన్నాము, ఆదివారం సాయంకాలం కూడా వర్తమానం చెప్పాడు దైవజ్ఞ భక్తి గారు. ఏంటి అంశం ఏమని చెప్పారమ్మా, మీరు లోకమునకు అయి ఉన్నారు అని అనుకున్నగా దైవజ్ఞుడు వర్తమానం ఇస్తున్నాడు. మరి నేను కూడా ప్రభు ఏర్పాట్లో ఉన్నానేమో, అది నన్ను ప్రభు నన్ను దైవజ్ఞుడు చెప్పే వర్తమానం ద్వారా ప్రభు నన్ను దర్శించాడు అనమాట. ప్రభు నన్ను ఏ వాక్యం చేత దర్శించాడో నేను చెప్తాను. లూకాసు వార్త 14:34-35 చదివించాడు అది నానా ఈ మాటలతో వాక్యం చెప్పాడు దైవజ్ఞుడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిసారమైతే దేని వలన దానికి సారము కలుగును, అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనక దానిని బయట పారవేయుదురు అనే మాట మీద వర్తమానం చూస్తున్నాడు దైవజ్ఞుడు. అసలు ఆ దినాల్లో దేవుని యొక్క సన్నిధి అంటే అగ్గి లాంటిది అన్నమాట. దైవజ్ఞుడు దాదాపు 30,000 మంది 27,000-28,000 మంది అలా వచ్చేవాళ్ళు. అసలు ఎంత అంటే నిశ్శబ్దం ఉంటదంటే ఎవ్వరు మాట్లాడడానికి లేదు. దైవజనుడు వస్తున్నాడు వేదిక మీదకి అంటే వాక్యం చెప్పడానికి అంత బయలుదేరి నిశ్శబ్దం, అన్ని 30,000 మంది కూడా ఏ శబ్దం ఉండదు అన్నమాట. తర్వాత వచ్చి తన వర్తమానం ఇస్తుంటే ఎట్లా అగ్ని వల్లటువంటి ఆయన వర్తమానం ఇస్తుంటే దైవజనుడు అగ్ని
ఒక అజ్ఞాన్ని ఒక ఒక వస్తువుని కాల్తా ఉంటే ఎలా ఉంటుంది అట్లుండదు అటువంటి అర్థమానం ఇచ్చాడు దయచేయండి. సరే అప్పుడు ఆ వర్తమానం ఇస్తున్నాడు, ఉప్పు మంచిగా కానీ అది నిస్సారం అయితే దేనికి పనికిరాదు, అది భూమికైనా ఎరువుకైనా పనికిరాదు అనే మాట మీద చాలా వర్ణించాడు అన్నమాట. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి మాలో కూడా కార్యకరించాడు. నేను ఆ చిన్న వయసులోనే ప్రభుని అడిగిన ప్రభావం నీకు దేనికి పనికిరాను, ఎందుకు నా జీవితం భూమికైనా ఎరువుకైనాను. నిజంగా మనం ఎంత నిస్సేజం అంటే మరి అంత మనం చస్తే దేనికి పనికిరావు, పనికొస్తామా? భూమికి పనికిరాము, ఎరువుకు కూడా ఇంకేమన్నా అయితే పనికొస్తాయి కానీ మనం దేనికి కూడా పనికిరావు. దైవజనుడు చాలా వర్ణించాడు. అప్పుడు ఒక వాక్యం చెప్పి ముగించేటప్పుడు ఏం చెప్తాడంటే, ఎవరైనా సరే దేవుని వాక్యం చేత హెచ్చరించబడి పరిశుద్ధాత్మ చేత ఎవరైనా ప్రేరేపించబడితే, ఎవరైనా రక్షణ తీర్మానం కలిగి ఉంటే, మీ పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడితే దయచేసి మీ కుర్యాత్మలకి చూపించబడేవాడు. అప్పుడు నేను కూడా నా కుర్యాత్వాన్ని ఎత్తి చూపించాలన్నమాట. అప్పుడు తీర్మానం కాదులని చూడండి అన్నమాట. ఆ కార్డు తీసుకున్నాను, మీటింగ్ అయిపోయింది, మళ్ళా నేను రూమ్కి వెళ్ళాను అన్నమాట. అక్కడ వెళ్ళి ఆ రాత్రి కూడా వచ్చాను ప్రభా. ఇంత గొప్ప సన్నిధికి అంటే ఇంత దైవజనుడు, ఈ మనుషులు ఇంత మంది ఉన్నారు, ఈ లైట్లు, అసలు ఇదేంటి ప్రభా, పరలోక గౌరిలాగుంది, పరలోకం లాగుంది. అయ్యా నన్ను తెచ్చినందుకు నీ పొందనాలు అయ్యా. అలా ప్రార్థన చేసుకుంటా నా పాపాల గురించి ఇంకా ఎరువుకి వెళ్ళి ఇంకా నేను వేసాను. వేసిన తర్వాత ప్రభు నా పాపాలు క్షమించడం నిశ్చేత వచ్చింది. నిజంగా దినాలు ఎలా ఉంటదంటే మళ్ళా ఉదయ కాలము 7:30 కల్లా మాట పెట్టేవాళ్ళు. 30,000 మంది కూడా 7:30 అంటే 7:30 అండి, అసలు అన్ని వేల మంది ఎంత కరెక్ట్ గా లైన్ లో కూర్చునేవాళ్ళు అంటే అలా కూర్చుని ఒక్క గుర్తించడానికి కూడా ఒక 1/2 గంట 1/2 గంట లోపు గుర్తించేసేవాళ్ళు అండి, ఇన్ని వేల మంది కూడా. అప్పుడు ఏమైందంటే ఈ కూర్చోవడం ప్రారంభించినప్పటి నుండే కుడిపెట్టం మీద అక్కడ నిలబెట్టి తబలాలు కొడతారు, తర్వాత ఆర్మణేస్తారు, వాయిద్యాలు ఇస్తారు, అన్ని వాళ్ళ ఒక బృందం ఉంటుంది అనమాట పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు వాడతా ఉన్నారు. సరే ఆ రోజు నేను వచ్చిందని తెల్లారి ఒక పాట పాడుతున్నారు, నాకైతే తెలియదు ఆ పాట తెలియదు నాకు. ఏమని పాట పాడుతున్నారు అంటే, ఇంకా చాలా బాగుంటుంది ఆ పాట. అలా పాడుతుంటే ఇంకా నాకైతే ఏం తెలియదు కానీ నేను కూడా ఇది ఏడుస్తున్నా, నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభు అని ఏడుస్తుంటే ఇంకా నేను ఏడ్చే ఏడుపు ఇక అక్కడ నాస్త వడ్డించేసారు కూడా, ఆకులు వేసారు, భోజనం నా ఉదయ కాలం నాస్త పెట్టారు. అయితే నా హృదయంలో దుఃఖం అయితే ఆ పాట ఏంటంటే, ఓ ప్రభా నన్ను కూడా నింపు ప్రభా, ఓ ప్రభా నన్ను నింపు ప్రభు అని నేను ఏడుస్తా ఉన్నా. ఏడుస్తుంటే ఇప్పటికి కూడా నాకు ఆ యొక్క కన్నీళ్లు నాకు గుర్తు వస్తాయి అనమాట. ఇష్టరాత మీద నేను కాచిన నేర్చి నీళ్లు అలాగనే అన్నం ఇవ్వండి ఇష్టరాత మీద పక్కన ఉన్నాయి. ఇంకా తర్వాత అందరు తింటున్నారు, నేను కొంత సమాయించుకొని ఆ దుఃఖం కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు నేను కూడా కొంచెం ఏదో తినేసాను అనమాట. అలాగే దేవుడు నన్ను రక్షించాడు. నిజంగా నేను అనేక సార్లు అనుకుంటాను మరి మనము తరములు ఆ గొప్ప దైవజన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దైవజన్ దక్షిణ గారు నేను ఎప్పుడు ప్రభుకి మోకరించి నేను ప్రార్థన చేసుకుంటా ప్రభా, నా లాంటి వారి కొరక ఆ గొప్ప దైవజన్ని అప్పుడు సేవ చేస్తుందండి. మరి ఇక్కడ తెచ్చావంటే నా లాంటి వారి కొరక నిజంగా ప్రభా ఈ తరములు నేను ఎంతరూ మెచ్చలమయ్యా, నీకు ఇంత గొప్ప దైవజన్ని ఇచ్చావు మాకు. నాడు మరి ఎన్నో గ్రూపులు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, కానీ మరి సరైన సత్యము సంఘ దర్శనము కలిగిన వారు లేరు. ఎంతో మంది సతమతం అవుతున్నారు తెలియక. నేను అనుకుంటా ఎప్పుడు నా ప్రభుకి కన్నీటితో నేను ఆ ప్రభు చంద్రాలు చెందిస్తాను. ఏమనంటే ప్రభు ఇంత గొప్ప దైవజన్ని ఇచ్చావు, మరి అపోస్తలుల పునాది మీరు తెచ్చావు, తర్వాత 4 లంగర్లో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇంత గొప్ప దైవజన్ని ఇచ్చావని ప్రభుకి ఇప్పుడు చంద్రాలు చెందిస్తాను నేను. కాబట్టి ఏమైతే ప్రభు నన్ను అలా రక్షించాడు, రక్షించిన మరి
నాలుగు రోజులకే నేను బాప్తిస్మం తీసుకున్నా. చాలా మంది రక్షించబడ్డాక సంవత్సరాలు సంవత్సరాలు ఉంటారు, మరి ఎందుకుంటారో ఏమో. కాబట్టి దేవుడు నిజమైన కార్యం చేసిన తర్వాత వెంటనే మరి బాప్తిసాన్ని కూడా మనం ఇష్టపడాలి. నా జీవితంలో ప్రభు నన్ను రక్షించిన తర్వాత నాలుగు దినాలు గంట గురువారము దైవజనుడు దాసుల గారని దేవుడు ఆయనకు ఆ యొక్క దర్శనం అంటే ఆ ప్రత్యక్షితుడు మరి బాప్తిసాన్ని గురించి అత్తవారు ఇస్తాడు దాసుల గారని. దాసుల గారు అప్పుడు అపోస్తలు గారు ఏడు అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, నపుంసకుడు ఒక రథమే కూర్చొని ఆ రథమే కూర్చొని ఏం చేస్తూ ఉంటాడు, ఒక గ్రంథాన్ని చదువుతా ఉంటాడు. చదువుతుంటే అప్పుడు దేవునాత్మ పిలుపుని బలవంతం చేస్తుంది అన్నమాట. చూడండి ఎనిమిదో అధ్యాయము తర్వాత మరి 20, అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పాను. ఇంకా దేవునాత్మ అలా చెప్పింది పిలుపుతో, తర్వాత పిలుపెళ్ళి ఆ రథాన్ని కలుసుకుంటాడు. ఆ రథములో నపుంసకుడు అలా కూర్చొని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే అప్పుడు వారు వెళ్ళి అంటాడు, వెళ్ళి మనం చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటే, ఎవడైనా నా త్రోవ చూపకుంటేనే ఎలాగో నేను గ్రహించగలను అంటాడు. అప్పుడని రథం ఎక్కి తనతో కూర్చోమని ఆ పిలుపుని వేడుకుంటాడు ఆ నపుంసకుడు. తర్వాత అంటాడు 30 ఒక వచనం ఉంది ఏమనుందంటే 36 చదువుతున్న వారు త్రావల వెళ్ళుతుండగా 36 వచనం 8:36 వారు త్రావల వెళ్ళుతుండగా నీళ్లు ఉన్న చోటు ఒక చోటు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్తమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును. ఈ వర్తమానం ఇచ్చాడు అన్నమాట దాసులు గారి వర్తమానం ఇచ్చాడు. నిజంగా నా ప్రభువు నాలో చాలా లోతైన కార్యం జరిగించాడు. నా పాపముల గురించి నేను చాలా పశ్చాత్తాపడ్డాను. ప్రభువు సన్నిధిలోనే కన్నీరు కార్చాను. ప్రభువు నా పాపలు క్షమించాడని ఇచ్చేటప్పుడు చాలా ఆనందం, నాలో ఏమో పొడవంతమైనట్టు చాలా ఆనందం. యవన దశలో అలా నిన్న ప్రభువులు ఆనందించారు. తర్వాత ఈ కూడికి పెట్టిన తర్వాత నన్ను ప్రశ్నించారు అనమాట, ఎవరైనా ఇక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడుతుంటే దయచేసి మీరు మరి మీ పేర్లు ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను వెళ్ళి నా పేరు ఇచ్చారు. పేరు ఇచ్చాక అడిగారు ఎప్పుడు రక్షించబడ్డావు, ఎంతకాలమైందంటే నేను కాన్వర్సేషన్ లో మన ఫలాని వర్తమానం ద్వారా ప్రభు దయచేసి వచ్చిందా చెప్తా ఉంటే నా పాపాలను గురించి నేను పశ్చాత్తాపడి ఏసే దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, యేసు ప్రభు క్షమించాడు, ఇప్పుడు నేను ఆయన బిడ్డనయ్యాను అనని అట్లా ధైర్యం చెప్పాను. మరి ఆ దినాల్లో మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనకేముంటది, హస్త నిక్షేపం ఉంటది కదా, అలానే దైవజనుడు మరి నాకు హస్త నిక్షేపం ఇచ్చడానికి నా వంతులో ముగ్గురు వచ్చారు నా తల మీద చెట్టు ప్రార్థన చేయడానికి. అప్పుడు దైవజన దక్షిణ గారు, తర్వాత పిలుపు గారు, పుల్లింగ్స్ గారని వాళ్ళ ముగ్గురు దైవజనుడు నా తల మీద మరి చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నాకు బాప్తిస్మ వాగ్దానము చదువుకున్నా ప్రీతి పత్రిక 1:2 అన్నమాట. మన తండ్రి ఏమో దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని ఇది నా బాప్తిస్మ వాగ్దానం అన్నమాట. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంది ఏందో కృపయు సమాధానము అన్నాడు. చాలా మందికి పెద్ద పెద్ద వాగ్దానాలు వస్తే నాకేంది రెండు మాటలు వచ్చిన అనుకున్నాను నేను. అయితే నిజంగా దైవజనులు వాళ్ళు ప్రార్థన చేసిన రీతిగా నేను రక్షించబడిన తర్వాత రక్షణలో మాత్రమే నన్ను ప్రభు కొనసాగించడమే కాకుండా ఆయన పక్షంగా శ్రమయు, అదే పిలిపి 1:30 ఉంది, క్రీస్తు నందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షంగా శ్రమయు ఆయన పక్షంగా మీకు అనుగ్రహింపబడేను అని ఉంది. కాబట్టి మరి నా యొక్క బాప్తిస్మ వాగ్దానం నిన్న మొన్న రెండు మూడు దినాల క్రితం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు వందనాలు చెల్లించాను. ఎన్నో దేవుడిని రక్షించిన తర్వాత అనేకమైన శ్రమల్లో నన్ను తీసుకొని పోయాడు. తీసుకొని పోయినా కూడా ఒకటి ఆయన కృపా సమాధానం ఆ రెండు నన్ను మాత్రము నడిపించినాయి అన్నమాట. ఎన్ని శ్రమలు వచ్చినా సమృద్ధి అయిన కృప ఉండేది,
ఎన్ని నిందలు వచ్చినా కూడా సమాధానం ఉండేది. ఏదో కలవరం పడి భయపడటం, ఏదో పిరిగితనంగా అటు ఇటు, ఏమో కంగారు పట్టడం, ఏముండేది కాదు. నాకు నాకే ఆశ్చర్యమేది, ఏంటి ఇన్ని శ్రమంలో కూడా ఏంది నాకు నెమ్మదిగా ఉంది, నా హృదయ సమాధానంగా ఉంది ఏంటని తర్వాత గ్రహించా. ఓహో దైవజనులు, ఆ దైవజనులు నా మీద అస్తనిక్షేపణ ప్రార్థన చేశారు కదా, వాళ్ళ యొక్క ప్రార్థన ఫలితమేమో నాకు ఇంత సమాధానం, ఇంత నెమ్మది ప్రభువు నాకు ఇచ్చాడు అని అట్లా నేను సంతోషించేదాన్ని. తర్వాత అలా నేను కుటుంబ రీతిగా నేను కొనసాగుతున్నాను. ఇక హైదరాబాద్ నుండి వచ్చేసాను. వస్తే ఆ మాకు బస్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోతుంటే ఏడుపు అయితే ఏడుపు, ఇంకా అయిపోతుందా దేవా, ఇంత మంచి మీటింగ్ వెళ్ళిపోతుందా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలా అని ఏడుస్తూ ఉన్నాను. ఈ తర్వాత తప్పదు కాబట్టి బస్సు వస్తుంది, సరే బస్సులు ఎక్కి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎంత సంతోషం వెళ్తున్నానంటే ఇంటికి సూట్ కేస్ తీసుకుని తకా తకాడుతున్నా వెళ్తుంటే అమ్మ ఎదురు వచ్చింది. ఏమ్మా వచ్చేసారా అన్న? ఆ వచ్చానమ్మా, పోయాను ఏసై బిడ్డనయ్యాను, మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఏసై బిడ్డనయ్యే తిరిగి వస్తున్నానన్న. ఆనందం అమ్మ చాలా సంతోషించింది. దేవుని స్తోత్రం అమ్మా, నేను పోయినందుకు రక్షించబడ్డావమ్మా. ఆ రక్షించబడ్డాను, తర్వాత బాప్తిసం తీసుకున్నాను, ఏసై బిడ్డనే వచ్చానమ్మా అన్న. చాలా సంతోషించింది నా తల్లి. ఇక తర్వాత ఎప్పుడైతే మళ్ళా నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి రక్షణ మెట్టు ఒకటి, బాప్తిసం మెట్టు ఒకటి అన్నమాట. ఎప్పుడు మనకి శ్రమల ప్రారంభం అవుతాయితే మరి ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కొన్ని శ్రమకరమైన మార్గంలో వెళ్ళాల. మరి శ్రమలు కూడా అది అందరికీ దొరకవు, దేవుడు ఎవరికో ఇస్తాడు. అయితే నా విషయంలో ప్రభు నన్ను కూడా ఏదో ఆయన పక్షంగా శ్రమ అనుభవించడానికి, నన్ను కూడా ఒక అల్పమైన నన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఇలాగ నేను కుటుంబ జీవితంలో కొనసాగుతున్నా, ఇంక అమ్మ ఏదో కాన్వకేషన్ కాబట్టి అక్కడ ఉంది, ఇంకా తర్వాత నేను వచ్చినాక మళ్ళీ వెళ్ళిపోయింది అట్లా తమ్ముని చూసుకోవటం. తర్వాత గుంటూరుకి వెళ్ళింది అనమాట. సరే తమ్ముడు అట్లా రక్షించబడి చిన్న వయసులోనే ఆ మరి ఎడ్లపాడు స్కూల్లో అప్పుడు 5, 6, 7 ఈ 3 క్లాసులు చదివాడు. అక్కడ చదివితే సోమరావు గారు ఏమన్నారంటే, ఆ బాబుని ఇక్కడ తీసుకురామ్మా, ఇక్కడ సర్వీస్ చేసేద్దాం అన్నారంట. తర్వాత వెళ్ళి మా తమ్ముడిని మరి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ని టీచర్ అడిగిందంట, ఏమండి మా బాబుని చదివించుకోవడానికి గుంటూరు తీసుకెళ్ళాలా, తీసుకెళ్తానంటే. అప్పుడు హెడ్ మాస్టర్ అన్నారంట, అమ్మా మా స్కూల్ పిల్లలందరూ మరి చిలకలూరుపేట సినిమా హాల్కి వెళ్తుంటే ఆ బాబు ఒక్కడే స్కూల్లో ఉంటాడు, నువ్వు ఎట్లా ఉంటావు రా అని అంటే, హాస్టల్లో ఉంటావు రా అంటే, మరి చిలకలూరుపేటలో ఒక సత్రం ఉందంట, నేను ముట్టుకురాను మాస్టర్ గారు, ఇక ఎవరు వెళ్తున్నారో నేను ముట్టుకురానని ఆ సత్రంలో కూర్చునే వాడు వచ్చింది, ఆకు ఏడుస్తూ కూర్చునేవాడంట. అంటే దేవుడు చిన్నతనంలోని తమ్ముడు రక్షించాడు. ఇంకప్పుడు అన్నాడు అమ్మ వెళ్ళి అడిగితేను అని అంటే, అమ్మ అలాంటి బాగుంటుంది ఆ స్కూల్కి ఎంతో మరి క్షేమము, ఒకవేళ నువ్వు ఫీజు అయ్యి కట్టుకోలేకపోతే నేను కట్టుకుంటాను, మా బాబు నా స్కూల్లో ఉంచినాయమ్మా అన్నారంట. ఉంచినాయి అంటే అప్పుడు లేదయ్యా మాకు అన్నన్నారు గుంటూరు తీసుకురమ్మన్నారని తీసుకెళ్ళింది, తమ్ముడిని చేర్చేశారన్నమాట. తర్వాత నేను ఇంకా నేను కొనసాగుతున్నా ఆ కుటుంబ రీతిగా చాలా శ్రమలు. నేను చేసుకున్న మేనమావను కాబట్టి మా ఏంటే నాకు చాలా భయం. ఎంత భయం అంటే ఆయన గడపలోకి వచ్చాడంటే ఇక నా గుండె టక్ టక్ కొట్టుకుండదు అనమాట, చాలా భయం. తర్వాత వస్తున్నాడంటే నేను రక్షించబడిన తర్వాత నా పని ఏంటంటే ఇక అంటే దినమంతా పాటలే పాడుకుంటా. మా మా ఏం చేశాడు, ఏ పని చేయడు, వెళ్తాడు పెద్ద మనిషి లాగా బజార్లో ఒక ఉంది, ఒక వాడు కూర్చునే ఒక ప్లేస్ ఉంటది అనమాట నడి సెంటర్ లో, తోడు ఆ కూర్చోడు మళ్ళీ భోజన టైంకి రావడం. తర్వాత మాకు అప్పుడు ఏముందంటే పొలం ఉంది, వ్యవసాయం కూడా ఉంది, ఎట్లా అరక పనులు కూడా ఉన్నాయి అనమాట. ఇక తను వచ్చేం చేస్తాడు, వస్తాడు అరకని అదే కట్టుకుంటాడు, పొలం వెళ్తాడు. నేను లేవాలా, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా, గేట్ ఆ ఎడ్ల దగ్గర పనులు, ఆటి దగ్గర పనులు చేయాలా, ఇంకా తర్వాత పొలం టయానికి భోజనం వెతికెళ్ళాలా, ఎత్తకి వెళ్ళిపోతే కోపడతాడు, కొడతాడు కొట్టాడు, కానీ ఆయన అంటే నా భయం. అట్లే నేను చాలా శ్రమ పడతా సరే ఉన్నా. మరి ఇంకా నేను చాలా కష్టపడుతున్నా కుటుంబ రీతి కూడా, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక నేర్చుకునేదాన్ని దేవా, ఇంకా నా జీవితంలో సుఖం అంటూ లేదా, ఇంతేనా నేను కష్టపడాలా అని. తర్వాత అలా ఉంటున్నాను, కానీ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి, దేని బిడ్డను అయ్యాను కాబట్టి అప్పుడేమైంది సంతోషం ఉండేది, కాసేపు కష్టపడ్డా. ఒకరోజు ఏమైందంటే నేను మరి మా అత్తమ్మళ్ళు ఉదయకాలం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే
సాయంకాలం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే నేను వెళ్ళండి ఇంటి ప్రక్కనే కాబట్టి వెళితే అప్పుడు వాళ్ళ మీటింగ్ అయిపోయేకి చాలా పెద్ద అయింది చాలా పెద్ద వర్షం వచ్చింది అనమాట వర్షం వచ్చిన తర్వాత ఇంకా నేను ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేనంత వర్షం వచ్చేసింది తర్వాత మీటింగ్ అని అక్కడే వండుకున్నాం అప్పుడు ఏకంగాన మెలకు వచ్చింది ఇప్పుడు లేచి వచ్చి నేను ఏం చేశాను మాయ పడక ప్రక్కనే నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటే అప్పుడు మరి ఏం కోపం కలుగున్నాడో నాకైతే తెలియదు వెంటనే లేచి ఏం చేశాను నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను తన నిద్రలో నుండి లేచి ఇంత పెద్ద ఒక కట్ట ఉందన్నమాట చీపురు కట్ట పెద్దగా ఒకటి మూలన అప్పుడు వెంటనే తీసుకుని వచ్చి ఆ చీపురు కట్ట తీసుకొని మోకరించి నన్ను శక్తి కొరకు పాడేశాడు అన్నమాట కుట్టేశాడు బాగా బాగా కొడితే అప్పుడు ఇవన్నీ వాతలు పొంగినాయి ఇంత ఇప్పుడే నీకు భక్తి కావాల్సి వచ్చిందా ఈ వయసులోనే నీకు ప్రార్థన కావాల్సి వచ్చినా అని కొట్టాడు అనమాట కొడితేను మా అయ్య రాలేకపోయాను మా వర్షం పడింది ఏదో అలా అనేసాడు తర్వాత కొట్టాడు మన కామం కొనుక్కున్నాడు ఇంకా నేను మడలేసన్ని పనులు చేసుకోవాలి కదా కొట్టాడు ఇవన్నీ వాతలే ఇవన్నీ నేను పెట్టిన వాతలు పొంగినాయి నాకు నొప్పి అనిపించలేదు ఏం అనిపించలేదు అప్పుడు లేచి ఏం చేశానంటే అన్ని రోజుల కంటే ఆ రోజు నా పని టగటగ అయిపోయింది ఆ రోజు ముందు అయిపోయింది తర్వాత అప్పుడు నేను ఒక స్థలానికి వెళ్ళాలి అప్పుడు జనాలని ఉంటాయి జనాలు జనాలు తొక్కాలన్నమాట వాటి కోసం నేను పోయి ఈ సంతోషం అంటే నేను అమ్మలేదు గుంటూరులో ఉంటుంది సంతోషం కాడబోయి ఆ కక్క బావయ్య నన్ను చూడు ఎలా కొట్టుకోడని చెప్పా అంటే ప్రభు బిడ్డని చెబితే నన్ను వాట వేసుకుని ఒడిచింది అమ్మా బిడ్డ ఇన్ని డబ్బులు ఉన్నావా ఎట్లా ఆసిపోయింది నాకు ఏడుపు రాలేదు అస్సలు ఏడుపు రాలేదు బలేదని మనసులు అనుకున్నా ఏమన్నా ఆదరణ వాక్యం చెప్పాలని చెప్పిద్ది అనుకుంటున్నా నన్ను కొట్టుకుని ఏడుస్తుందని ఇట్లా చెప్పాను నీ దగ్గర కుదరదా నీకు వెళ్ళిపోయి తరతర పనులు చేసుకున్నా అప్పుడు నా ప్రభు కొరకు ఎలా కొనసాగుతూ ఎంత ఆశగా నేను అలాగూ ఉండేయాలి తర్వాత దైవ సేవకులు వస్తున్నారు సుదీర్పాలెం వస్తున్నారంటే ఒక మాట ఉంది కదా నా నామను వచ్చినట్టుండి వారికి ఒడ్డుండి సన్నీళ్ళు ఇస్తే పరలోకం ఏముంటది బహుమానం ఉంటదని చెప్పారు కాబట్టి ఈరోజు సేవకులు మా ఊరు వస్తారంట నేను సన్నీళ్ళకే వేసుకో బహుమానం అన్నాడు కాబట్టి ఎక్కడన్నా అప్పుడు పాలు దొరకడం కష్టం ఉండేది ఆ ప్రారంభ దినాలు అప్పుడు నేను ఎట్లయినా సరే పైసలు పెట్టుకొని దొరికిన రోజు సాలన్న కొంటాను తర్వాత రోజు రెండు గిద్దలైనా కొంటాను అనమాట అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇంకా టిఫిన్ అయ్యి ఎందుకంటే ఇక దైవ సేవకులు అంటే వాళ్ళు కూడా దేవుళ్ళు అనుకున్నాం అంటే దేవుడు లాగులే అమ్మ ఆయన పలకరించడు వాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళు వస్తున్నారంటే శ్రేష్టం అంటే మంచిగా బట్టలు ఉతుకడం మంచిగా వాళ్ళకి వాళ్ళకని ప్రత్యేక ఒక అంటే బెడ్షీట్ కానీ అవన్నీ అంత ప్రత్యేకత అట్లా చూసుకుంటా ఉండే అలా కొనసాగుతున్నాను. తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే మనం స్త్రీలు కాబట్టి ఒకలాంటి ఆశ ఉంటుంది ఆశ ఉంటుంది అనమాట. ఏం ఆశ అంటే నేను కూడా మానవ మాత్రురాలుగా ఆశించాను. ఏంటంటే పిల్లల గురించి పిల్లలంటే నాకు చాలా ఇష్టం నా పిల్లలు అంటే ఇష్టం కాబట్టి నేను చాలా ఆశించి ఎదురు చూస్తూ ఉండేదాన్ని మంచి అట్లా ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఈసారన్నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడా అని ఎదురు చూస్తాను. దేవుని కృపను బట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నాకు. మరి ఇంకా ఆ దినాల్లో మా తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ప్రేమ అంటే నాకు తెలియదు నా తమ్ముడికి కూడా తెలియదు. మరి ఆ దినాల్లోనే దైవజనుడు సూనరావు గారు ఉంటున్నారు గుంటూరులో. మరి తండ్రి ప్రేమ మేము దైవజనుడు సూనరావు గారు చూడగలిగాం అనమాట. మరి ఇప్పుడు మీ మధ్య ఉన్నటువంటి ఐజీ తన చిన్నతనంలో వచ్చేవాడు నిజమే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆయన గురించి చెప్పేవాడు ఈయన నా కొడుకు అని. మరి ఆ దైవజనుడికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే మరి గుంటూరు హెడ్ క్వార్టర్స్ లో దైవజనుడు ఉంటున్న చాలా నిస్వార్థమైన దైవజనుడు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే ఆయన ప్రేమించేది ఎవరో ఉందంటే ఎదవరాల్ని పేదల్ని దుఃఖం లేని వారిని ఇలాంటి వారిని ఆయన ప్రేమించేవాడు. అటువంటి వాళ్ళు ప్రభుబిడ్డలు అయితే దేవుని మందిరంలో పెట్టుకుంటాడు వాళ్ళని తర్వాత వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తాడు తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు మళ్ళీ వాళ్ళ సంఘంలో పెడతాడు. అట్లా ఎప్పుడు తన యొక్క ఆలోచన ఏంటంటే నిజంగా ఈనాడు లేరు అలాంటి తండ్రులు అనేవారు లేరు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మీకు చెప్పినా మీకు అర్థం కాదు
నిజంగా తండ్రి అంటే నిజమైన తండ్రి నేను. మరి తండ్రిపై మాకు తెలియదు కాబట్టి నా తమ్ముడు కూడా అక్కడ ఉంచుకున్నాడు. నేను కూడా మరి ఎక్కడ నా పుట్టిల్లు అంటే గుంటూరు మందిరమే నా పుట్టిల్లు లాగుండేది అనమాట. అలాంటి పరిస్థితులు అలా మమ్మల్ని ఆదరిస్తూ ఉండేవాడు దైవజనుడు. చివరికి మా అమ్మ వచ్చింది, ప్రభు జ్ఞాపకం తీసుకున్నాడు. 9వ మాసం అయితే నన్ను అప్పుడు కొబ్బులూరు హాస్పిటల్లో సరళమ్మ అనే డాక్టర్ గారు ఉండేది, ఆమె ప్రభు బిడ్డ. తర్వాత నన్ను గుంటూరు మందిరం అప్పుడు ఎలిసిపోయాను, చాలా దూరం ఎలిసిపోయి నుండి సీఎంకి సరే ఎలిసిపోయి తీసుకుని పోయిన తర్వాత అప్పుడు మరి నాతో చెప్పేవాడు, అమ్మ మరి నువ్వు అందరిలాగా ఎప్పుడు పొద్దు పోనాక అన్నం తినొద్దు, నువ్వు నీకేది ఇష్టం ఉంటుంది అది కుండలకాయ తినమ్మని తండ్రిలాగా చెప్పేవాడు అన్నమాట. అక్కను పిలిచి చెప్పేవాడు కృపక్కి, ఆ అమ్మాయికి ఏమన్నా ఇష్టం ఉంటే అవి కూడా మీరు చేసి ఇవ్వండి అని అలా చెప్తూ ఉండేవాడు. నిజంగా తండ్రి అంటే నిజమైన తండ్రి, ఆయన ఆత్మీయంగా మమ్మల్ని పెంచాడు. శారీరక తండ్రి ప్రేమ ప్రజలు మరి సోమరాగారులో మేము చూడగలిగాము. నిజమైన తండ్రి ఆయన. కాబట్టి మరి కాన్పు సమయం వచ్చేసింది, నొప్పులు ప్రారంభమైంది నాకు. తీసుకొని మరి కొబ్బులూరు హాస్పిటల్లో చేర్చారు. చేసిన తర్వాత ప్రభు కుమారుని ఇచ్చాడు దేవుడు. అప్పటికి 5 రోజులు అయింది. అంటే మేము ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ప్రతి ఉదయం సాయంకాలము మరి వంట చేసి మరి పెద్ద క్యారేజీలో మాకు భోజనం పంపిస్తూ ఉండేవాడు ఉదయం సాయంకాలము. అంటే ఒక ఒక బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తండ్రి ఎలా శ్రద్ధ చూపిస్తాడో అలాంటి శ్రద్ధ కలిగిన తండ్రి అన్నమాట ఆయన. మరి మేము తండ్రి ప్రేమ అంటే తెలియదు కానీ దైవజన సోందరులలోనే ఆయన గురించే చెప్పుకుంటా ఉంటాం. నిజంగా మా నాన్న అని చెప్తాను నేనైతే. ఆ పరిస్థితులు వెళ్ళాము, అట్లా పంపిస్తా ఉన్నాడు. చివరికి ఏమైందంటే నాకు కాన్పైంది, బాబు పుట్టాడు. బాబు పుడితే ఆ సంవత్సరం ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, ద్వితీయోపదేశకాండం 31:6 భయపడకము వాణి చూసి దిగులు పడకము, నీతో నుండి వాడు నీ దేవుడైన యెహోవాయే అని. ఇంకా నాకు భయపడకము వాణి చూసి దిగులు పడకమంటే ఎప్పుడు మా ఏంటి, నాకు చాలా భయం కదా, అందుకని ఏసయ్య నన్ను భయపడొద్దు అని చెప్పాడు అనుకున్నా నాకు తెలియక. అయితే తర్వాత బాబు అట్లా డెలివరీ అయిన తర్వాత 5 రోజులకు అన్నం పెడతారన్నమాట. 5వ రోజు మాకు సీఎం నుండి ఎలిసిరే నుండి క్యారేజ్ వచ్చింది. మీకు ఆ సమయంలో ఎందుకో నాకు ఒక మనసులో పండుకుంటే ఒకలాంటి తలంపు, అంటే తల్లిని అవసరం ఇస్తారు, బిడ్డనే ప్రక్కన ఇస్తారు, కొంచెం దూరంలో ఉయ్యాలని పండేస్తారు బాబు బేబీ చిన్నవాళ్ళు. సరే అట్లా చేస్తూ ఉంటే 5వ రోజు ఇంకా భోజనము పంపించారు క్యారేజీ. నేనేం చేశానంటే ఎందుకో నాకు మనసులో బాబుని చూడాలా అనిపించింది అని ఇక నేను అటు మామూలు బాత్రూంకి వెళ్తా, నేను వెళ్ళి బాబుని చూశాను అన్నమాట. బాబుని చూస్తే పడుకున్నాడు, అంటే చాలా తెల్లగా ఉన్నాడు. అసలు నాకు పుట్టాల్సిన బాబు లాగానే లేడు, మంచి వెంటుకలు చాలా బాగున్నాడు. అలా చూశాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత మగు మీద కడుక్కొని తర్వాత మరి ఇక భోజనం చేద్దామని అమ్మ మేము అందరం కూర్చున్నాం. కూర్చున్నకి వెంటనే బాబుకు బాగలేదంట. బాబుకు బాగలేదండి, మీ బేబీ బాగలేదు అంటే ఏమైంది అని అంటే తర్వాత తీసుకుని పోయారు. కాసేపు కొద్ది సమయంలోనే బాబు చనిపోయాడు. ఇంకా చనిపోయాడు, ఇంకా భోజనం కూడా చేయలేదు మేము. ఇంకా కొంత సమయం వెంటనే దైవజనుడు సోమరావు గారికి మరి కబురు అన్నమాట. ఏమనంటే ఇట్లా బాబు ఇట్లా అయిపోయాడని అక్కడ ఉన్న సరళమ్మ గారు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వెంటనే ఏం చేశారు, ఒక రిక్షా తీసుకొని వచ్చాడు అన్నమాట. వచ్చి అప్పుడు చాలా దుఃఖంలో ఉంటే అమ్మాయి అడగొద్దు, ప్రభు దగ్గర ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు, ఎందుకు ఏడుస్తావు అని అలా ఆదరించాడు. ఆదరించిన తర్వాత ఏం చేశాడంటే ఇక ఎలా ఏడుస్తూ ఉంటుంది అని అది కూడా ఇంకా సాయంత్రం అయింది. ఆ రోజు బాబుని తీసుకొని ఇంకా ఉదయం ఇర్షిదైకి వెళ్ళాడు. ఇర్షిదైకి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు 5 రోజులు బాబే కదా, ఎలాగో నన్న పడేస్తాడు కదా, అలా చేయలేదు దైవజనుడు. ఎట్లా చేశాడంటే ఒక షర్ట్ కొని మరి బాబుకి స్నానం చేయించి ఒక బాక్స్ చేయించి తర్వాత బాబుని తీసుకొని పాత గుంటూరు వెళ్ళి సమాధి చేశాడు. నిజంగా తర్వాత నాకు ఈ విషయాలు చెప్తే ఎంత శ్రద్ధగా ఆయన ప్రేమ ఎలాంటిదో దీనిలో అర్థమైపోద్ది. మనం అర్థం చేసుకుంటే 5 రోజులు బాబును కూడా అలా చేశాడు అన్నమాట. అంత ప్రేమ కలిగిన తండ్రి ఆయన.
తర్వాత అలా చేస్తాడు. మరలా అమ్మమ్మను కొద్ది రోజులకి మందిరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొంతగాను ఉన్న తర్వాత తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇలా మమ్మల్ని చాలా ఆదరించిన మరి మా తండ్రి అయినా దౌర్యుడు. ఇది నాళ్ళు అలాంటి దౌర్య సోకులే లేదు తండ్రి. మరి దేవుడు అప్పగించిన ఆయన పచ్చరి ముగించుకొని ఇప్పుడు పరలోకానికి లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు. కాబట్టి అలా జరిగిందండి. తర్వాత మళ్ళీ కొన్ని దినాలు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే మళ్ళా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న ఆపరేషన్ చేసుకుని, ఎందుకంటే పిల్లలంటే నాకు చాలా ఇష్టము. అప్పుడు వెంటనే మళ్ళా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళా ఒక పాప ఇక్కడే మా ఊర్లోనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు కూడా చివరికి ఏమైందంటే బాబు పాప పుట్టడానికి కష్టమైతే పెద్ద ఆపరేషన్ చేసి తీసారు. మామూలుగా మామూలు కాన్ఫరెన్స్ రెండు రోజులు మాత్రం పెద్ద ఆపరేషన్ చేసి తీసారు. తర్వాత అప్పుడు సోనరావు గారు ఉన్నారు. కప్పు చేసే నా తమ్ముడు, నాకు తమ్ముడు అంటే ఎలాంటి తమ్ముడు అంటే అబ్బా నా తమ్ముడు అంటే చాలా యోగ్యుడు అన్నమాట, చాలా దీనుడు. ఇద్దరు మాత్రమే మేము, తమ్ముడు నేను. అలాగే నా తల్లి కూడా చాలా యోగ్యురాలు, మమ్మల్ని దైవికంగా పెంచింది అన్నమాట. జన్మనిచ్చిన తల్లే కాదు, మరి అమ్మ కూడా మమ్మల్ని దైవికంగా పెంచింది. ఎదోరాలుగా అంటారు, ఎదోరాలుగా ఇద్దరు బిడ్డలు పెంచిన ముత్యాలాగా పెంచింది అంటారు. ఎందుకంటే అమ్మ చాలా మరి యోగ్యురాలు, ప్రార్థన పడాలన్నమాట. మరి అమ్మ నేను తమ్ముడు కలిసి మేము ఏ మీటింగ్ లోనైనా ఉండి పాట పాడుతుంటే అంటారు అందరూ, మీకు మైకు కూడా అక్కర్లేదండి, మీకు దేవుడు కుటుంబాన్ని అలా ఇచ్చాడు అనే అట్లా అమ్మ సంతోషపడతా ఉండేది. అట్లానే అనేవాళ్ళు అన్నమాట. అలాంటి పరిస్థితులు తిరిగి నాకు ఆపరేషన్ అయ్యి పాపం తీశారు రెండోసారి. ఆపరేషన్ అయింది, పాపం తీశారు. తర్వాత మా తమ్ముడు అప్పుడు డిగ్రీ చదువుతున్నాడు ఎస్సీ కాలేజీలో. అప్పుడు తమ్ముడు కబుర్ చేశారు, సోదరులు కబుర్ చేశారు. తర్వాత సోదరులు వచ్చారు, తమ్ముడు వచ్చాడు ముందు. తమ్ముడు ఒక మనిషిని పంపించామన్నమాట, అక్కకి ఇట్లా అయింది ఆపరేషన్ అయింది, తర్వాత కూడా పాప బుట్టి చనిపోయిందని. పాప మంచిగానే ఉంది, రాత్రి ఆపరేషన్ చేసేటప్పుడు ఏమన్నారంటే ఒక్క పాప చాలా, ఇంకా ఏమన్నా గర్భిణిస్తే పెద్ద ప్రాణానికి మోసం జరిగిద్ది అని చెప్పారంట. చెప్తే అప్పుడు అమ్మ అన్నంటే నా బిడ్డ నాకు దక్కనప్పుడు బిడ్డకి బిడ్డలేందులే అన్నంట. మా మామయ్య కూడా అన్నారంట చేసేయండి ఆపరేషన్ అని. అలా ఆపరేషన్ చేశాడు పుట్టకుండా. తర్వాత రెండో రోజు పాప కూడా చనిపోయింది అన్నమాట. చనిపోయింది వెంటనే. మరి నా దగ్గర పాప చాలా ఏడుస్తుంది, ఆసుపత్రి అంతా ఎదిరిపోయింది ఆ రాత్రి. సరే పాపను పక్కకు తీసుకొని పోయారు. నాకు ఆపరేషన్ అయింది, సరైన బాటలు ఎక్కిస్తున్నారు. ఇంకా నాకు ఏంటో అమ్మ శరమైన పడ్డట్టు ఉంది. ఏమైందా నాకేమో అంటే తల్లి శరము బిడ్డకి గుర్తుంటది కదా, ఏంటి అమ్మ శరం లాగుందని ఆ సరైన బాటలు ఎక్కిస్తున్నారు ఆ పరిస్థితిలో నేను అలా అనుకున్నాను. తర్వాత నా దగ్గరికి రాలేదు. మరి పాప చనిపోయింది. చనిపోతేనే అమ్మ ఏడుస్తుంది. తర్వాత అక్కడ అంటున్నారు అటు ఇటు తిరిగే వాళ్ళు, ఎంత దరిద్రాలు అమ్మను కనీసం ఇద్దరంటే ముందు బాబు అట్లా అయిపోయిందంటే ఈ పాప కూడా బ్రతకలేదని ఇరుగమ్మ వాళ్ళు ఆ పక్కన పేషెంట్ చెప్పుకుంటున్నారు. అప్పుడు నా మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ బిడ్డను కూడా మీరు పిలుచుకున్నారా అని. తర్వాత అట్లా అయినాక తమ్ముడు ఇంకా తమ్ముడు కపురం పేరు, తమ్ముడు పోయి చెప్పంగానే ఏడ్చాడంట. చాలా ఇంకా ఉందండి, ఇంకా టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా. ఇంకా తమ్ముడు ఏడ్చి అక్కని గురించి ఇదేనా నేను ఇనేది అని ఏడ్చాడంట. తర్వాత అదే నాలో క్లోయస్ గారు అని వరదలు సేవకుడు ఉన్నాడు. అక్కడ ఆపరేషన్ అయింది పెరమంది పట్లో. పాపం తీసుకెళ్లి మీరు ఏమన్నా చేయండి, అమ్మాయి ఏడుస్తుంది తెలిస్తే మరి ఆపరేషన్ అయింటది, కుట్రలు ఏమన్నా అవుతాయి అని మరి సేవకుడు చెప్తా అన్నాడంట. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంటి కూడా మేము సమాధి అలా చేయము, మీరు ఏమన్నా చూసుకొని అన్నారంట. అంటే ఆ సేవకుడు వచ్చి ఉంటాయి ఆయన. సరే అప్పుడేమైందంటే మా పాపని వేరే వాడు తీసుకొని పోయి సమాధి చేసేసారు. తర్వాత తమ్ముడు వచ్చారు. తమ్ముడు వచ్చి ఎక్కడున్నా అంటే డాక్టర్ గారు ఉండి ఆఫీస్ లో ఉండి కప్పుడు కప్పుడు అంటాడు, మరి నేను అక్క దగ్గరికి రాలేను, నేను ఇస్తే అక్క ఏడుస్తుంది కదా అని అన్నాడు. అంటే నేను తర్వాత నాకు కప్పుడు వచ్చింది, తమ్ముడు వచ్చాడంటే తమ్ముడు అంటే నాకు చాలా ప్రేమ, నేనంటే కూడా తమ్ముడి ప్రేమ. చివరికి ఏమైందంటే అక్కడికి వచ్చి నన్ను పిలిచాడు, అంటే కప్పుడు పంపాడు, అక్కనే అక్క ఏడవనంటే నేను వస్తాను అక్క దగ్గరికి అని. తర్వాత నేను ఏడవనని చెప్పండి రమ్మనే మీ తమ్ముని అన్నాను. అంటే ఆ సమయంలో నా ప్రభు నన్ను ఆదరించాడు, అంటే ఎందుకో దుఃఖం రాకుండా ఆఫ్ చేశాడు. ఇంకా అప్పుడు తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చి తడగా నిలబడి అన్నాడు, అక్క అన్నాడు, అయ్యా అన్న. అంటే వెంటనే అక్కమో
మోకరించి ప్రార్థన చేసుకున్నామో అన్నాడు. మోకరించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించారు. నేనైతే పడుగులోనే ఉన్నాను కదా, అప్పుడు ఒక ప్రార్థన చేశాను. నా జీవితంలో మర్చిపోలే నా ప్రార్థన అన్నాడు. ప్రభా, మమ్మల్ని రక్షించి చిన్ననాటి నుండి నీ బిడ్డలుగా లోకంలో జీవించి గొప్ప దండకు మాకు ఇచ్చావు. ఇంకా మా విశ్వాసం మెరుగుపెట్టేదానికి మాకు అనుగ్రహించిన శ్రమను బట్టి నీ కొందరాలని అలా ప్రార్థన చేశాడు. నేను ఎన్నడూ మర్చిపోను. నా తమ్ముడు వచ్చి ఇంకేమి చేస్తాడో అనుకున్నాను. చూడండి, ఇంకా ప్రభుకి వందనాలు చెల్లించాడు. తర్వాత ఏమన్నాడంటే, ఇంకా ఈ శ్వాసంలో ఏం పెట్టడానికి, మెరుగు పెట్టడానికి మాకు ఈ శ్రమను రప్పించాడని చెప్పి ఇంకా తమ్ముడు కూడా అలాగనే ఇంకా ప్రార్థన చేసి లేచి ఇంకా నన్ను కూడా కానీ ఆడవద్దు, ఉన్నాడు ఆడవద్దు, ఆయన పిల్లలం కదా అలా చెప్తా ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా తమ్ముడు కాలేజీ కూడా మానుకున్నాడు, నేను ఇస్తున్నా అని మానుకొని. అప్పుడు ఏం చేసేవాడంటే, మరి ఉదయాన్న ఏమైనా తినిపించడం, రొట్టె కానీ ఏదో పెట్టడం అలా చేస్తా ఉండేవాడు. కాలేజీ కూడా మానుకొని నా దగ్గర ఉన్నాడు ఒక నెల ఇంటి దగ్గర. సరే, అలా జరిగిందండి 1900, ఈ పరిస్థితి జరిగింది 1977లోనండి. ఆ సంవత్సరం ఒక వాగ్దానం వచ్చింది. ఏంటంటే, ఇంకా చాలా వాగ్దానాలకు మధ్యలో చెప్పలేదు టైం లేక. ఏమని వచ్చిందంటే, ఆ సంవత్సరం సార్వత్రిక వాగ్దానం ఏంటంటే, యెహోవా ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే వాగ్దానం అనమాట. సరే, ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు. వ్యక్తిగత ఆ సాంత సంఘ వాగ్దానం చూసుకుని నేర్చుకునేదాన్ని. ప్రభా, మరి లోకంలో పాపం చేసి అబద్ధాలు ఆడి సినిమాలు చూసి అట్లా చేసే పిల్లలందరూ బ్రతుకుతున్నారు కదా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, కనీసం ఒక్క నన్న బ్రతికించకూడదా ప్రభా, నా విషయంలో అంటే నీకు అసాధ్యమైందా ప్రభా అని అలా ఏడ్చేదానండి. ఎందుకో పిల్లలంటే అలా ఇష్టం, అలా ఏడ్చేదాన్ని. ఏడ్చేవరకు ఏమన్నట్టు, నా తల్లి ఏడుస్తూ ఉండేది, నన్ను చూడకుండా అమ్మ వంట చేస్తే ఏడుస్తూ ఉండేది. ఇంకా నా బిడ్డ పరిస్థితి ఏంటో ఏదో అలా, అమ్మ చాలా ప్రాణం ఉండేది, నేను కూడా అమ్మ చూస్తే ఏడుస్తుందని అమ్మ పనులు చేసుకుంటే నేను పడకుండా ఏడ్చుకునేదాన్ని. దాదాపు అట్లా అండి 6 మాసాలు ఇచ్చానండి నేను. 6 మాసాలు నేను పడకలోనే ఉన్నాను. చివరికి దేవుడు నమ్మకమైన దేవుడు. ఇవన్నీ నేను తెలియక ఎలా ఏడ్చేసానండి. ఎంత నమ్మకమైన దేవుడు అంటే, మరి ఆ రోజు ఆ దినాల్లో స్వచ్ఛమైన పత్రిక వచ్చేదండి. ఆ పత్రికలో కానీ ఏదో బుక్ చదువుతున్నా, పండుగలు ఏడుస్తానే ఒక సమయం చదువుతున్నా. అప్పుడు ఒక చదివే బుక్ లో ఏమని ఉందంటే, నువ్వు ఎక్కువగా ప్రేమించు నీ తండ్రిని గాని తల్లిని గాని నీ బిడ్డలు గాని, మరి ఎవరినైనా నీ దూరం చేస్తే నేను పాపమును బట్టి గాని మరి పేరుని బట్టి అలా చేయలేదు, అలాంటి వాళ్ళని ఆదరించుటకు నేను ఇట్లు తరబేది చేస్తున్నాను అని మాట్లా రాసింది దాంట్లో. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట నాకు ఒక ముచ్చలాగా ఉండట్టుంది అనమాట. అయ్యా, నన్ను అందుక నన్ను ఇన్ని శ్రమంలో మీరు తీసుకుని వెళ్ళింది, ఇంకా నేను చాలా శ్రమలు అనుభవించానండి, కుటుంబ రీతిగా ఎలా అనుభవించాను, సంగరీత్యం అనుభవించాను, ఎన్నో నిందలు, ఎంత అవమానము చాలా భరించాను నా ప్రభు కొడుకు. నేను ఇప్పుడు ఎలా ఏడుస్తున్నాగా నా శ్రమలు, నేను ఎప్పుడు నా ప్రభు కొడుకు ఏడవలేదండి. ఎందుకంటే నా ప్రభు నిమిత్తము అయ్యా నేనే పాటుగా నీ ఏం శ్రమ ఇచ్చినా నేను అనుకుంటా. ప్రభా, పెద్ద పెద్ద అనుభవం కలిగిన వాళ్ళు మరి ఆత్మీయులకు కదా శ్రమ వచ్చేది, నా అలాంటి దౌర్భాగ్యాలు కూడా నిన్ను బట్టి శ్రమనిచ్చే ఎందుకయ్యా, అయ్యా నన్ను కూడా వాళ్ళతో సమానాలు చేస్తావా, నన్ను కూడా అందుక ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు దేవుని కొరకు ఎన్నో అనుభవించే కృప నాకు ఇచ్చాడు అన్నమాట. ఇది కూడా గొప్ప భాగ్యమే. యేసయ్య నన్ను శ్రమంలో తీసుకుని వెళ్ళడు, ఈనాడు ఇలా నిలుచున్నాను అంటే నా శ్రమలే నన్ను ప్రభువులో నిలబెట్టింది. నా ప్రభు యొక్క ఎంత నమ్మకస్తుడో నా జీవితంలో పెరుగున్నాను. చివరికి అలా అయిపోయిందండి. ఆ మాట చదివారు ఏంటి, నువ్వు ఎక్కువగా ప్రేమించు నీ బిడ్డల్ని ఎవరినని దూరం చేస్తే నీ పాపను బట్టి కాదు కానీ మరి అలాంటి వారిని ఆదరించుటకు నిన్నట్లు సర్వీస్ చేస్తున్నా అన్నాడు. సరే, ప్రభు దేవుడు ఏదో ఒక చేసింది నాకు ఎలా చేశాడని అప్పుడు కొంచెం గర్వింపైంది. ఆయన కలిసి ఇంకా మామూలుగా ఉంటున్నా. ఆ సంవత్సరం ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే, ఆది కాండము 12:7 ఇంకా వెట్టేసి అని చదవాలంటే ఆయన వచ్చి చూసుకోండి, నేను సంతానానికి దేశం ఇచ్చేదనని ఇచ్చాడు. అది ఒక్కటే ఉంది నాకు ఇచ్చే వాగ్దాన కార్డు మీద, నీ సంతానానికి ఏం ఇస్తానన్నాడు, నీ సంతానానికి దేశమును ఇచ్చేదని అని వచ్చింది వాగ్దానం. ఇక అప్పుడు వాగ్దానం చూసుకుని నేర్చుకున్నాను, ఇంకేంది ప్రభు నాకేం సంతానం ఇస్తావు, ఇంక
నాకు ఇచ్చిన సంతానాన్ని తీసుకున్నావు కదా, ఎట్లుంది నా జీవితం, ఎట్లుంది నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాగ్దానం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా? ప్రతికూలంగానే ఉంది. నేను కూడా అలాగనే తలంచాను అన్నమాట. తలంచి ఇంకే సంతానంతో ఇంకేమి ఇస్తావు, నాకు ఇచ్చేవి తీసుకున్నావు, ఇంకే దేశాన్ని ఇస్తావయ్యా, నా సంతానానికి ఒక్కడన్నా బ్రతికించి కూడా ఇవే అలా వచ్చేసాను. తర్వాత నేను గ్రహించలేదు, ప్రభు ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి, అవి నా జ్ఞానానికి నా ఆత్మీయ అంతస్తుకి చాలా మించిపోయినాయి అన్నమాట. ప్రభు చాలా నమ్మకమైన దేవుడు, ఎన్నడూ పొరపాటు చేయడు, ఎవరు నా విషయంలో కూడా ఇప్పటికీ ఏం పొరపాటు చేయలేదు, ఎవరి విషయంలో కూడా ఏం పొరపాటు చేయడు. తర్వాత ఇంకొక మాట చెప్పడం మధ్యలో, చివరికి నేను ఇలా బిడ్డలు చనిపోయిన తర్వాత నేను మేనమామకి నేను చాలా కష్టపడి చేశాను, చివరికి మేనమామ నన్ను ఇడిచి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఆయన వేరే ఆమెను తీసుకొని పక్కకు ఉండిపోయాడు. ఇక తర్వాత నేను అమ్మా ఇంట్లో ఉంటున్నాము. తర్వాత ఆ ప్రభు నాకేం చేశాడు మరి, తర్వాత ఈ ఆ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానములు నీ సంతానానికి దేశం ఇస్తానని చెప్పిన ఆ సంవత్సరం ప్రభు నాకైతే తెలియదు కానీ తర్వాత గ్రహించాను, ఆ సంవత్సరం ఆత్మీయంగా 9 మందిని ఇచ్చాడండి, ఆత్మీయ పిల్లల్ని 9 మందిని ఇచ్చాడు. ప్రభు తీస్తే ఎలాగుండయా అనని, ఇంకా మళ్ళీ అలాంటి వాడిని ఆదరించడానికి ఇట్లు తగ్గు చేస్తున్నాను అన్నది జీవిత అనుభవాల్లో, ఇంకా చెప్పడానికి టైం లేదు. ఏమైందంటే ఒక ఆనంద నయోమైన ఇప్పుడు నూతన పట్ల ఉంది, ఆ నయమ్మ నాకు పిల్లలు పుట్టడం చనిపోవడం పుట్టడం చనిపోవడం, ఆమె ఒక 2-3 సంవత్సరాలు ఉండి చనిపోతున్నారు. సరే ఆమె విశ్వాసే కానీ ఒక బిడ్డ గారు నాకు చనిపోయిన తర్వాత నేను ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక బాబు చనిపోతే వాళ్ళ పెదనాన్న అవిశ్వాసి, వాళ్ళ పెదనాన్ని వాళ్ళ నాన్న కొట్టుకుని నాన్న దేవుడు అంత అన్నేస్తున్నాను అన్న బిడ్డలందరినీ తీసేసుకుంటున్నాడు, ఆ దేవుడికి న్యాయం లేదు నాన్న అని వాళ్ళ పెదనాన్న అవిశ్వాసం కొట్టుకుని ఏడుస్తుంది ఎవరు, విశ్వాసి. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, అమ్మాయా ఎందుకు అలా ఏడుస్తావు, ఆ ఎరుసమని చూడరాదా, నన్ను ఎరిసిపోతాను రాక ఎరిసిమనేస్తారు, ఎరిసమని చూడరాదా అన్నాను. అని ఇక నేను ఆమె అలా ఏడుస్తుంటే నాకు చాలా రోషం వచ్చింది, ఇంకా నేను వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి. ఏం నయమక్క దేవుడు అన్యాయస్తుడా, దేవుడు అన్యాయస్తుడే నిబిడం తీసుకున్నాడా, నన్ను చూడరాదా, ఎస్ఐ అన్యాయస్తుడు కాదు, ఇంకా నీకు మళ్ళా బిడ్డిస్తాడు, ఇంకా నీకు బిడ్డ కలుగుతారు, నువ్వు ఎందుకు అట్లా దేవుని బిడ్డవై ఉండి ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావని ఇంకా ఏమి అసమైన ప్రభు నాకు ఇచ్చినాయని చెప్పేశాను. ఇంకా అప్పుడు కొంచెం ఆమె ఆదరించబడింది, ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే ఆ స్థితిలో నేను లేకపోతే ఆమెని ఆదరించేదన్నా కాదు, చాలా అనుభవాలు అండి అలా ప్రభు నన్ను నడిపించాడు. తర్వాత ఇక అప్పటి నుండి కూడా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని దేశం ఇస్తానని చెప్పిన నా ప్రభు నా నమ్మకమైన తండ్రి. మరి శారీరకంగా నేను తలంచాను, ఏదో సంతానము కుటుంబము అన్ని కలిగి ఉండాలని నేను అలా ఆశించను, కానీ నా ప్రభు ఉద్దేశం చాలా ఉన్నతమైనవి అన్నమాట. అందుకే నాకు దేవుడు మరి సంఘములు మరి పచ్చరులు ప్రభు నాకు అప్పగించాడు, దేవుని కృపను బట్టి కొన్ని కృపావరాలు నాకు ఇచ్చాడు, చిన్న బిడ్డల మధ్య పచ్చరియ మరి సిస్టర్స్ మధ్య పచ్చడియా, తర్వాత దైవ సేవకులు కూడా అక్కడక్కడ అప్పుడు సంఘం ద్వారా పంపించా నన్ను పంపుతా ఉండేవాళ్ళు. చివరికి అలా జరిగిందండి, మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి ఆత్మీయంగా ప్రభు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు నాకు ఆత్మీయం ఇస్తాడు. నిజంగా నాకు చెప్పగలను నేను ధైర్యంగా, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ నా పిల్లలు వాళ్ళు సేవకులు అయ్యారు, సేవకురాళ్ళు అయ్యారు. కొన్నిసార్లు వాళ్ళు దేవుని మందిరంలో ఆరాధిస్తుంటే నా హృదయం నిండిపోతానమాట, నిజంగా చాలు ప్రభా, ఈ లోకంలో ఈ శారీరకంగా బిడ్డలు లేకపోయినా ఆత్మీయంగా నాకు ఇచ్చేవా ఈ బిడ్డలు ఇంత ఆత్మీయంగా ఎదిగారు, చాలా అక్కడ సంతోషించేవాడిని. మరి చాలా మంది సేవకులు అయ్యారు అలాంటి నా ఆత్మీయ పిల్లలు. ఇక్కడన్నా మీకు వచ్చినట్టుంటే మీ మధ్యన ఎలిష కూడా నా ఆత్మీయ బిడ్డ అన్నమాట. ఇట్లా చాలా మంది దేవుడు ఇచ్చాడు అన్నమాట. చివరికి మరి ఎన్నో రకాలైన ప్రభు ఉద్దేశాలు చాలా ఉన్నతమని, అందుకే అవి మన జ్ఞానానికి మించినాయి అంటాడు. నేను చేయడం ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావని నేను ఇప్పుడు అనుకుంటాను. ఎంత నమ్మకమైన దేవుడు అయ్యా నువ్వు, మరి ఈనాడు చూడండి అన్ని నాకు దూరమని, నేను ఏమైతే తలంచానో నా మార్గం అంతా ప్రభు చెదరగొట్టి కేవలం ఆయన మార్గంలోనే నన్ను నడిపించాడు. నేను కుటుంబం కావాలనుకున్నాను, నేను ఎంతో ప్రేమించిన మరి మామయ్య అంటే నన్ను మేనమాం కాబట్టి అట్లా అంటాను నేను, ఆయన నన్ను ఇచ్చేది. తర్వాత బిడ్డలు బాబును తీసుకున్నాడు ప్రభు, తర్వాత పాపను తీసుకున్నాడు, తర్వాత ఎవ్వరూ లేరు నన్ను, నేను విశ్వాస జీవితంలో నేను పరి
శిక్షించబడ్డాను. నా విశ్వాసము ఏ పరిస్థితిలో కొనసాగిద్దలేదని దేవుడు అనేకమైన శ్రమలు ప్రభు నాకు అనుమతించాడు. ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు. ఇంకా కొన్ని శ్రమల్లో ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇంకా చెప్పనది. ఎందుకంటే ఏదో ఆ దినాలు ఆత్మీయంగా తెలియక ఒకరోజు చనిపోయి